దుర్యోధనః మన్యుమయో మహాద్రుమః. దుర్యోధనుడనేటటువంటి కాండం మొదలుతో కూడిన ఒక పెద్ద చెట్టు ఒకటి పైకి లేచింది. ఇప్పుడు ఈ చెట్టుకి స్కంధ కర్ణ శకునిస్తస్య శాఖాః, దానికి కొమ్మలుగా వచ్చినటువంటి వాడు కర్ణుడు, దానికి చిలవలై పలవలైనటువంటి వాడు శకుని, దానికి దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే. దుశ్శాసనుడు దానికి వచ్చినటువంటి పుష్పాలు ఫలాలు. ఎందుకని అంటే అసలు ఫలమంతా ఆయన దగ్గరే బయలుదేరింది. ఏనాడు ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చి తీసుకొచ్చి ఆవిడ వస్త్రాపహరణం చేశాడో ఆనాడు ప్రతిజ్ఞ చేశాడు భీముడు, నీ తొడలు విరగ్గొట్టి చంపేస్తానన్నాడు. అక్కడ పడింది ఫలితం ఎక్కడొచ్చిందంటే దుశ్శాసనుడి వల్ల వచ్చింది. కాబట్టి దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే. మూలం రాజా ధృతరాష్ట్రో మనీషీ, చెట్టు పైకి కనబడుతుంది, మూలం పైకి కనబడదు విత్తనం. అసలు ఈ ఆటలాడే వాళ్ళందరికీ వెనకాతల ఉండి కళ్ళు మూసుకుని అంటే పైకి కనపడకుండా పుత్రవ్యామోహంతో ఇంత దారుణం జరగడానికి కారకుడు ఎవరు? ఎవరు మూలం? ధృతరాష్ట్రుడు. మీరు వెడుతుంటే ఇది కూడా కనపడుతుంది లోకంలో. లేకపోతే మీరు ఒకటి ఆలోచించండి, మనుష్య జన్మ వృధా అయిపోవడం అనేది ఎందుకు వస్తుందండి? ఇది మీకు ఇచ్చిన రోజునే మీరు ధరించారు కాదు కదా. ధరించడం మీ చేతిలో ఉందంటే మీరేవో చేయకూడని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు చెట్టు కిందకి వెళ్ళకూడదు. ఏమిటా చెట్టు? వెళ్ళకూడని చెట్టు నేను ముందు చెప్పాను మీకు. దుర్యోధన మన్యుమయో మహాద్రుమః, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. దుర్యోధనుడనేటటువంటి కాండంతో కర్ణుడు శకుని అనేటటువంటి కొమ్మలు రెమ్మలతో, దుశ్శాసనుడనేటటువంటి ఆకులు పళ్ళతో, కొమ్మలు బెరడుగా ఉన్నటువంటి వాడు అర్జునుడు, దాని శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి వాడు భీమసేనుడు. మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే. మాద్రీసుతౌ అంటే మాద్రి కుమారులైనటువంటి నకుల సహదేవులు, వాళ్ళిద్దరూ దానికి పళ్ళు పువ్వులు ఆకులుగా ఉన్నారు. కాబట్టి పుష్పఫలే సమృద్ధే. ఆ మాద్రీసుతులైనటువంటి నకుల సహదేవులు ఆ చెట్టు యొక్క ఆకులు పళ్ళు కింద ఉన్నారు. దానికి మూలం ఎవరు? మూలం కృష్ణో బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. దానికి మూలం కృష్ణ పరమాత్మ, దానికి మూలం బ్రహ్మ. బ్రహ్మ అంటే బ్రహ్మము, కంటికి కనపడినటువంటి పరాత్పరుడు. బ్రాహ్మణాశ్చ, బ్రాహ్మణాశ్చ అంటే వేదాన్ని నమ్మి, వేదమంత్రములను నమ్మి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నటువంటి కర్మ ఉన్నవారు. అటువంటి కర్మ వలన, అటువంటి భక్తి వలన పండిన జ్ఞానమును పొందినవారు. ఇటువంటి వాళ్ళు బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ, కృష్ణుడు పరబ్రహ్మము బ్రాహ్మణులు, వీళ్ళు మూలముగా కలిగినటువంటిది ఈ చెట్టు. ఇప్పుడు నువ్వు ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటే ఇహ జన్మ లేదు, నీవు కృష్ణుణ్ణి చేరిపోతావు. నువ్వు కానీ దుర్యోధనుడన్న చెట్టు కిందకు వచ్చి కూర్చుంటే మనుష్య జన్మ పాడైపోతుంది. రెండూ చెట్లే, ఒక్కొక్క చెట్టు విషపు గాలులు వీస్తుంది, ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నందుకు మరణిస్తారు. కాబట్టి ఏ చెట్టు కింద కూర్చుంటావో నువ్వు ఎంచుకో. ఇప్పుడు నీకు ఈ చెట్టు ఎందుకంటే అలా అన్నారు, ఇహ వినడం మొదలుపెట్టు. వినడం మొదలు పెడితే యుధిష్ఠరు అంటే ఆయన ఎలా ఉంటాడో, భీమసేనుడు ఎలా ఉంటాడో, అర్జునుడు ఎలా ఉంటాడో, ఎందుకు వాళ్ళకి కృష్ణుడు మూలం అయ్యాడు, వీళ్ళకి ఎందుకు మూలం కాలేదు, అందుకని అందుకే మహాభారతానికి జయమని పేరు. జయం అంటే ఏమిటండి అందులో జయం అని అడుగుతారేమో, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ జయం ఉంటుంది. జయ అన్నమాట అక్షరాలని అంకెల్లోకి మార్చేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది మనకి. అందులో య ఒకటి, జ ఎనిమిది, అంకానాం వామతోగతి, దాన్ని మళ్ళీ ఎడం పక్క నుంచి తీసుకొస్తే 18. మహాభారతంలో 18 రోజులు యుద్ధం, 18 పర్వాలు, 18 భగవద్గీత అధ్యాయాలు, యుద్ధం 18 అక్షౌహిణీలు, 8, 1, 9 అక్షయ సంఖ్య అని పేరు 9కి. ఎందుకో తెలుసా అండి, అది వికారాన్ని చెందకుండా వెడుతూ ఉంటుంది. మీకు నేను తరచూ చెప్తూ ఉంటాను ఆ మాట, 9, 9, 2, 18, 8, 1, 9, 9, 3, 37, 7, 2, 9, 9, 4, 43, 9, 9, 4, 46, 9, 9, 9, 4, 55, 9, 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
ధర్మస్తతోజయ, ఎక్కడైతే ధర్మం ఉందో అక్కడ జయం ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉందో, ఏది పట్టుకోవడం ధర్మమో మీకు తెలియాలంటే
మహాభారతంలో ధర్మాన్ని పట్టుకున్న చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టుని మీరు పట్టుకుని ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, అంటే ఈ పాత్రని నేను దృష్టిలో పెట్టుకుంటానన్నారనుకోండి, మీరు వెళ్ళవలసిన మార్గం మీకు తెలిసిపోయింది, ఆయన ఏం చేస్తున్నాడు అన్నది గమనిస్తున్నారనుకోండి, అలా మీరు చేయడమే జీవితంలో. కాబట్టి ఇది మహాభారతంలో మీకు ధర్మాన్ని ప్రవచనం చెయ్యడానికి తీసుకున్నటువంటి మార్గం. అందుకని మహానుభావుడు ఏం సామాన్యమైన భారతం అండి, 18 పర్వములతో కూడినటువంటి రచన. ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, ఉద్యోగపర్వం, ఆ తర్వాత భీష్మపర్వం, ద్రోణపర్వం, కర్ణపర్వం, శల్యపర్వం, సౌప్తిక పర్వం, స్త్రీపర్వం, శాంతిపర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, ఆ తర్వాత మౌసుల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. 18 పర్వాలు, 18 పర్వములతో కూడినటువంటి మహాభారతాన్ని వ్యాసభగవానుడు లోకానికి అందించాడు.